राष्ट्र मुख्यमंत्री కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామన్నాడు ఇది నిన్న పీయూష్ గోయల్ గారు క్లియర్ గా క్లారిటీ గా చెప్పారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా అది మర్చిపోయిండు మర్చిపోయి నడిస్తున్నాడు మన కేంద్రం సహకరిస్తలేదు కేంద్రం ధాన్యం కొంటలేదని చెప్పి మళ్ళా మన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు గతంలో ఇవ్వాల్సిన మెటీరియల్ ఇంతవరకేలే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు అడిగడానికి క్లారిటీగా సమాధానం చెప్పిర్రు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు ఒక విధి విధానం లేదు క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ఎంత ధాన్యం వస్తుందో కనీసం పరిశీలన లేదు అది లేకుండా ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గేట్ వే ఇండియా గేట్ దగ్గర వస్తానడు బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తానడు మోడీ గారి ఇంటి ముందు వస్తానడు మరి ఎందుకు పోయలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఆ ధాన్యం ఎడుతుందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న స్కామ్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విచారణ చేసిండు ఇది కదా టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులే ఉన్నారు కాబట్టి దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు మేము ఆ స్కామ్ గురించి మాట్లాడితే మళ్ళీ ఇంకో విషయం తీస్తున్నాడు ఇది ఎప్పుడు ఏం మాట్లాడుతుంది గతంలో వరేస్తే ఉరి అన్నాడు గతంలో సన్నపోట్లో వేయాలి దొడ్డో లేదన్నాడు వరేస్తే ఉరి అన్నాడు ధాన్యం కొనాడు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు కేంద్రం పెట్టాలని నేనే కొంటాడు కానీ ఆయన ఫామ్ హౌస్లో మాత్రం ఆయన వరేసి ఆయన కోటి చోరు కావాలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు మాత్రం వరేస్తే ఊరేసుకొని చచ్చిపోవాలి ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానని వాస్తవమా కాదా నాకు బ్రోకరిజం చేసే చాతన అయితే లేదు నేను ధాన్యం కేంద్రానికి ఇయ్యాలనేది వాస్తవం కాదా మరి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కనీసము కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి రైతుల పక్షాన సహకరించడానికి నీకు చేత కాకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన బాధ్యత ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వు రాక్షసాలను పోదాలని చూస్తున్నావు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొనుగోలు ఏ విధంగా కొంటుంది ధాన్యాన్ని నీకు సహకరించడానికి నీకు ఇబ్బంది ఉంది ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది నువ్వు బ్రోకర్గా చేస్తున్నది నీ కూడా కమిషన్ ఇస్తున్నది నువ్వు సహకరించాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి రైతులు ఇలా కోతలు సాడేస్తున్న ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రం ఎత్తేస్తాడు ఈ ధాన్యం ఇయ్యనడు కేంద్రం కొనడానికి సిద్ధం ఉందని రైతులకు తెలుసు ఇవాళ నీ వ్యవహార శైలి వల్ల నీ మూర్ఖత్వం వల్ల నీ ఎంత ఆలోచన వల్ల మన రైతాంగము ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది దానికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు రైతుల పట్ల ఆయన కక్ష సాధింపు ధోరణి వల్ల తెలంగాణ రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది మన కేంద్రానికి రాష్ట్రానికి నీకన్నా సమస్య ఉంటే వేరే విషయాలు మాట్లాడు కానీ రైతుల విషయంలో కక్ష సాధింపు ధోరణి వివరిస్తే రైతులు తిరగబడతానన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంది ఈ మాటలు నమ్మే పరిస్థితి లేదు రైతులు నీ డొల్లతనం ఈ దొంగతనం అంతా రైతులకు తెలుసు గతంలో ప్రతి గింజ నేనే కొంటాను ఇలా కేంద్రమే కొనాలంటున్నావు అన్ని విషయాలు రైతాంగం తెలుసు కేంద్రం కొంటానది ఇప్పుడు కూడా కొంటానది నువ్వు ఎందుకు ఇవాళ కొనుగోళ్ల విషయంలో సహకరించడానికి సిద్ధంగా లేవు దానికి కారణం ఏంది ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ కొత్త స్టార్ట్ చేశాడు వడ్లే కొనాలన్నట మరి మురదానికి ఏం మిగిలిన మురదానికి ఎందుకు ఆలోచించాలను మరి కొత్తది ఇక అంటే కొత్త సమస్య తీసుకొచ్చి మన రైతులు నమ్మియాలి తెలంగాణ రైతులు నమ్మియాలి గతం నేనే అన్నా రైతులు వడ్లు వండిస్తే తప్ప బియ్యం కావు ఇవాళ దానికి బాయిల్ రైస్ రా రైస్ అని చెప్పి కేంద్రానికి వస్తేవి బాయిల్ రైస్ అయ్యా రాయిస్తేవి మళ్ళీ ఇప్పుడు వడ్లే కొనాలి అంటేవి ఎంఎస్పి దేనికి ఉంటుంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అది ఏదో ఒకటి తికమక వేసి మభ్యపెట్టి ఆయన అలవాటు గతంలో అందరు నమ్మిరు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాను నేను ఎవ్వరు నమ్మ రాసి పెట్టుకో నీ దుకాణం బంద్ అయిపోయింది అందుకే సాడేసాడు గత మొదటిదాక ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రండి రండి అని చెప్పి అంత అలర్ట్ చేసాడు నాలుగు రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత డైమెడ్ కథ అడ్డ తిరిగిలేక దిమ్మ తిరిగి ఇవాళ పడిపోయింది ఇక ఫామ్ బయటికి వెళ్తలేడు మళ్ళీ ఇప్పుడే ముందస్తు ఎన్నికలు ఎవరన్నారు మళ్ళీ అంటున్నాడు ఇవాళ
ఇవి ఎప్పుడు 95 నుంచి 105 అట అటే దిశై ఇటే దిశై అయితే 9 అయితే 10 నీ 95 నుంచి 105 బీజేపీ స్థానాలు అవి నీ మతి లేదు కదా ఖాయలు ఖాయలు తప్పినావు కదా సర్వే రిపోర్ట్ తెప్పించుకోసారి తెప్పించుకో సర్వే రిపోర్టు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 90లో 105లో 5 దిశైతే లాస్ట్కి నీవు వీళ్ళు గవే రాజు పెట్టుకో దాంతోపాటు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడాను కనబడితే కళ్ళతో చూడు వినబడితే చెవులతో నేను ఏం లేకుండా అన్ని మూసుకొని ఇట్లా వాడు కాశ్మీర్ ఫైల్ చూడకుండా ఏం చూస్తావు నీకు అంటే అలవాటు అటువంటి నీకు ఏమొస్తాయి దోపిడిగాళ్ళు దొంగలకు దొంగ మోసగాళ్ళు కేటుగాడు నీ అవేసిన వాళ్ళు వస్తున్నాయి నెక్స్ట్ వస్తున్నాయి అంటే బిడ్డ ఏది రజాకర్ ఫైల్స్ ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తా నీకే చూపడతాం అంట కూడా అలా కాశ్మీర్ గురించి కూడా నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించాలి గ్యారంటీ ఇచ్చాను ఎందుకంటే ఈ చైనాను సపోర్ట్ చేస్తాడు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తాడు ఒకసారి తాలిబాన్లకు సపోర్ట్ చేస్తాడు ఒకసారి ఈ తరలితో కాశ్మీర్లో మరి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు కాశ్మీర్ పండిట్స్ను ఊతకోత కోసం విషయం వాస్తవమా కాదా మీరు అడుగులో పెట్టే చోటైతే ఆ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంత కరెస్పాండెన్స్ జరిగి ఇన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి ఇంత సార్లు స్వయంగా మా ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తిండ్రు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు సార్లు ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖలిచ్చి దీని యొక్క ఇంపార్టెన్స్ ను తప్పకుండా చేయాలి ఇది మా హక్కు రాజ్యాంగ రక్షణ అని చెప్పి ప్రధానమంత్రి గారికి స్వయంగా వ్రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గౌరవ మంత్రి గారు సచివతి రాథోడ్ గారు రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు ఇంత ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగితే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి గారు చెప్పడం ఇంకా పెద్ద జోక్ అసలు ప్రశ్న అడిగి ఒక జోక్ అయితే రానే రాలేదని కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి గారు చెప్పడం ఇంకా పెద్ద జోక్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు వారు కూడా ఈ బిల్లులో భాగస్వామి ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినాడు స్వయంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది కిషన్ రెడ్డి గారు ఇలా ఆ కిషన్ రెడ్డి గారే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి మరి ఆ కేంద్ర ప్రభుత్వమే మాకు బిల్లు రాలేదని మాట్లాడితే ఇంతకంటే దిక్కుమాలినటువంటి ప్రభుత్వాలు ఇంకేమైనా ఉంటాయా ఇంతకంటే సభను పక్కదో పట్టడానికి ఇంకేలా అసలు మాటలు ఉంటాయా అని నేను అడుగుతా ఉన్నా మీరే భాగస్వామి ఇప్పుడు కిషన్ రెడ్డి గారే శాసనసభలో ట్రైబల్స్ కు మనం రిజర్వేషన్ పెంచాలనేటువంటి బిల్లుకు భాగస్వామి ఆయన మద్దతు ఇచ్చినాడు ఇవాళ ఆయనే కేంద్రంలో భాగస్వామి ఆ కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదన రాలేదు అని చెప్పి చెప్పడం అనేటువంటిది ఒక విడ్డూరం నిజంగా చెప్పాలంటే అంటే మొత్తం కూడా ఇదంతా మనం గమనిస్తే ఒక ఫూల్స్ డ్రామా లాగా ఉంది ఫూల్స్ డ్రామా లాగా ఉంది ఇది ఎందుకంటే ఇవాళ క్వశ్చన్ అడుగు ఎంత అందంగా ఉంది అంటే ఆ చెప్పుడు అంతకంటే అందంగా ఉన్నది అవునా కాదా ఇలా ఎందుకంటే నేను ఆ పేపర్లు అన్ని కూడా మీకు ఇచ్చాను ఇందులో ఉన్నాయి స్వయంగా సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా ఏకగ్రీవంగా పాస్ అయినటువంటి బిల్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది ఎప్పుడు మే 29, 2017 ఇది తెలంగాణ గెజిట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గెజిట్ పబ్లికేషన్ జరిగి ఈ గెజిట్ ను మే 29, 2017 నాడు రాష్ట్ర శాసనసభ అప్పటి కార్యదర్శి సదానంద్ గారు సదారాం గారు అప్పటి శాసనసభ కార్యదర్శి సదారాం గారు మే 29, 2017 నాడు శాసనసభ నుంచి ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపినటువంటి ఉత్తర్వు మరి ఇంత స్పష్టంగా ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది అంతేకాకుండా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎకనాలజ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది దాని మీద హోంమంత్రిత్వ శాఖ గిరిజన మంత్రిత్వ శాఖను వివరణ కోరితే గిరిజన మంత్రిత్వ శాఖ అంతకంటే సందంగా ఉన్నది అవునా కాదా ఇలా ఎందుకంటే నేను ఆ పేపర్లు అన్నీ కూడా మీకు ఇచ్చాను ఇందులో ఉన్నాయి స్వయంగా సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా ఏకగ్రీవంగా పాస్ అయినటువంటి బిల్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది
ఎప్పుడు మే 29 2017న ఇది తెలంగాణ గెజిట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గెజిట్ పబ్లికేషన్ జరిగి ఈ గెజిట్ ను మే 29 2017 నాడు రాష్ట్ర శాసనసభ అప్పటి కార్యదర్శి సదానంద్ గారు సదారామ్ గారు అప్పటి శాసనసభ కార్యదర్శి సదారామ్ గారు మే 29 2017 నాడు శాసనసభ నుంచి ఇది కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు పంపినటువంటి ఉత్తర్వు మరి ఇంత స్పష్టంగా ఇది రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది అంతే కాకుండా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అక్నాలెడ్జ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది దాని మీద హోమ్ మంత్రిత్వ శాఖ గిరిజన మంత్రిత్వ శాఖను వివరణ కోరితే గిరిజన మంత్రిత్వ శాఖ అప్పటి జాయింట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ దిలీప్ కుమార్ కూడా ఈ లేక దిలీప్ కుమార్ గారు ఇది కరెక్టే తెలంగాణ రాష్ట్రంలో కనీసం 9.08 కంటే రిజర్వేషన్ తగ్గకుండా తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్ర హోమ్ శాఖకు రాసిన ఉత్తరం ఇది ఇంత స్పష్టంగా ఉంది ఇక మన రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పొందే మన బిల్లు పంపందే కేంద్ర గిరిజన శాఖ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు రాస్తదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి దీని తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా రెండు సార్లు ప్రధానమంత్రి గారిని 2018 2019 రెండు సార్లు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారికి కలిసి వారు రాసినటువంటి లేఖలు ఇవి 2018 లో ఒకసారి రాశారు 2019 లో కూడా స్వయంగా వెళ్లి ప్రధానమంత్రి గారికి ఇది మా రాష్ట్ర గిరిజనులకు అన్యాయం జరుగుతా ఉంది మీరు తక్షణమే ఇది అమలు చేయాలి ఇది రాజ్యాంగపరంగా మా హక్కు అని చెప్పి ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్పి గట్టిగా ఇది తక్షణమే చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత ఈ రోజు ఈ కాపీలు కూడా మేము మీడియా మిత్రులందరికీ కూడా అందించాం దాని తర్వాత సత్యవతి రాథోడ్ గారు వారు కూడా గిరిజన సంక్షేమ మంత్రిగా రెండు సార్లు సత్యవతి రాథోడ్ గారు 2021 2022 లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారికి కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు అర్జున్ ముండా గారికి కూడా లేఖ రాయడం జరిగింది వారి నుంచి రిప్లైస్ కూడా వచ్చినాయి గమ్మత ఏందంటే హోమ్ మంత్రి అమిత్ షా గారు కూడా సత్యవతి రాథోడ్ గారికి రిప్లై ఇచ్చారు అదే విధంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా గారు కూడా సత్యవతి రాథోడ్ గారికి రిప్లై ఇచ్చారు ఆ లెటర్ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇది అర్జున్ ముండా గారు సత్యవతి రాథోడ్ గారికి రాసినటువంటి లేఖ అదే విధంగా అమిత్ షా గారు కూడా మన గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని మా బిల్లును తక్షణమే ఆమోదించాలని రిజర్వేషన్లను తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి సత్యవతి రాథోడ్ గారు రాసిన లేఖకు ఇది అమిత్ షా గారు రాసినటువంటి రిప్లై అంటే ఇంత స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి మూడు ఉత్తరాలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి అమిత్ షా గారు రాశారు రెండోది అర్జున్ ముండా గారు రాశారు మూడోది అజయ్ కుమార్ మిశ్రా కేంద్ర గిరిజన సంక్షేమ సహాయ శాఖ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు